우리 부르게 내 오더를 이대 이대 내 나는 거야 미래 온다르네야 ఇప్పుడు ఏ సరదా కొంటారు సారా పాటలు పాడతా పూటర గడిపతి ఉంటారు కానీ అప్పుడు పులాస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉంటారు సార్ నన్ను ఉయ్యరే భయపెట్టాలి పుష్ప అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలిసింది ఇప్పుడు చూడు కలిసి తాగుతున్నాము హ్యాపీగా ఉన్నాము అవును పుష్ప ఈ రోజు నీ పెళ్లి ఉంది కదా నువ్వేమో ఇక్కడ ఉన్నావు పర్లేదా సారా పెళ్లి దేవుడా సారా అరగంట సేపు లేటుగా పోయినా పెళ్లి కూతురు ఆడనే ఉంటది షిక్కావచ్చు సార్ మీరు కలుద్దాం అంటే టైం ఇచ్చి ఉండారు ఇంతకన్నా మర్యాద ఏమంటుంది చెప్పండి ఏంది పెళ్ళి అంటే గుర్తుకొచ్చి ఉండదు ఈ పిల్లం ఎవరితో కడుపు రావాలా ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తానని ఉండరు కానీ మీరు ఎందుకు సార్ అట్లా ఉండరు ఫీల్ ఉండను నేను ఎందుకంటే మాటలు ఎందుకని ఉండరు చెప్పండి ఏంటి పుష్ప పార్టీ ముచ్చట కడుతున్నావు అది ఎందుకు ఇప్పుడు సర్లే ఏదో నన్ను బాధ పెడతాను అని ఉంటారు అంతే కదా వదిలేయండి కానీ మీరు మా అమ్మను మన్నించడం మాత్రం నచ్చలేదు సార్ నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్ అందుకే తెలుసుకోవడం మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాడా ఎవడు పుట్టించాడా స్టాంప్ అది ఇది అని ఎన్నో మాటలు అని ఉంటారు సార్ మీరు నన్ను ఏంటి పుష్ప పార్టీ ముచ్చట కడుతున్నావు మళ్ళీ ఏమని ఎందుకు ఇప్పుడు నా ఇంటి పేరు లేదంటే నా పుట్టుకు నవ్వుమనిచ్చినట్టుగా సార్ మీరు నా పుట్టుకు నవ్వుమనిచ్చినారంటే మా అమ్మ నవ్వుమనిచ్చినట్టే సార్ నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లంబి కొడుకు అనే మాటే సార్ అది పుష్ప తాగి ఏదేదో మాట్లాడుతున్నావు నీకు ఎక్కువైంది ఎక్కువై ఉండదే అందులో ఒకటి ఎక్కువై ఉండదే ఏంటది ఇలాగా ఒకటి ఎక్కువై ఉండదే ఒకటి ఎక్కువై ఉండదు అని చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రాదు సార్ నాకు ఆ గన్ లో ఒక బుల్లెట్ ఎక్కువై ఉండదే ఇందులో అవునా దా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దా ఒకటి ఎక్కువై ఉండదే పుష్ప అది సర్వీస్ రివాల్వర్ అందులో ఆరే బుల్లెట్లు ఉంటాయి ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను పిడికిలు బిగిసినప్పుడు ఎడ కనిపెట్టుండారు కదా అప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ ఇందులోనే ఉండిపోయి ఉండదే అది ఎక్కువై ఉండదే తెలిసిన సార్ నా ఒంట్లో పారే మా నాయన రక్తం మా అన్నోళ్ళు నా కాడ నుంచి ఇంటి పేరు లాక్కోక ముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉండాడు ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సార్ ఇది సార్ నా బ్రాండ్ కావచ్చు సార్ నా కొడక ఏంది బుల్లెట్గా భయపడే బ్రాండ్ అనుకున్నావు రైతే సొంత పొగడతో పెరిగిన బ్రాండ్ రైతే ఆ పొద్దును అన్న మాటలకే ఈ పుష్పగడి ఎందుకు గమ్మునున్నాడు తెలిసిన నీక మా అమ్మ జీవితంలో పెండ్లిలా మా ఇంట్లో జరుగుతాండే మొదటి పెండ్లి రైతే ఇది ఆగితే మా అమ్మ బాధపడద్దని ఈ గంట వరకు ఆగి ఉండా ఇక ఆగేదేలే నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు
ఏంద్రా అర్థం ఏంటే గొడ్డలోడ తీస్తా తీరస్తా నా కొడక. నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా పుష్ప? వన్వర్ సింగ్, వన్వర్ సింగ్ షికావత్. అట్నా అయితే ప్యాంటు కొడితే ఇది దేనికి? పుష్పగాడు షికావత్ సార్ నే గుట్టలోడ తీసి మొండి మొలతో నుంచో పెడితే ఎంత మజ్జ ఉంటదే తీరా. ఎట్టాగే ఉంటది ఎవరికైనా, అది షికావత్ సారైనా పుష్ప గాడైనా. నీ ఒంటి మీద గొడ్డలు లేవో, నా ఒంటి మీద గొడ్డలు లేవో, కానీ తేడా ఉండదే. అదేందుకు తెలిసినా, పుష్ప గాడు జీవితం ఎట్టానే మొదలు పెట్టుండాడు. ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏంది తెలిసినా నీకు? ఇది ఆడు రేంజ్, అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్. నేను రోడ్డు మీదకి ఎట్ట పోయినా నన్ను పుష్పగాడని అంటారో? నువ్వు పోయేట్టాగా రోడ్డు మీదకి పోలీస్ డ్రెస్ లేకుండానే? నీ కుక్క కూడా నేను గుర్తుపట్టదు. బ్రాండ్ అనేదే బట్టల్లో ఉండేది కాదు, బత్తగడవలో ఉంటది. రే షికావత్ సార్, ఇది మధ్యలో పెట్టుకో. పోయే లోడు పోతానే ఉంటది, వచ్చే టుడ్డు వస్తానే ఉంటది, కానీ నీకు అది రొప్పై ఉండదు. ఒంటి మీద యూనిఫామ్ ఉంటది, కానీ చేసేదానికి పన్ను ఉండదు. నీ కాడ సార్ మాత్రమే ఉంటది, మిగతా అన్నీ పెరికేస్తా వస్తా.